గత 3 రోజుల క్రితం సబ్బవరం మండలం ఎల్లుప్పిలో పాదముద్రలతో దర్శనమిచ్చిన బెంగాల్ టైగర్ ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. ఇదిలా ఉంటే విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం దారపర్తి పంచాయతీ పరిధి పొర్లు గ్రామంలో ఆవు దూడపై దాడి చేసి అతమార్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే మృత్యువాత పడ్డ ఆవు దూడ పులిదాడిలో మరణించిందా లేదా మరేదైనా చంపిందా అన్న విషయం స్పష్టం లేదు. ఒకవేళ పులి ఆవు దూడను అతమార్చి ఉంటే శృంగవరపు కోటలో తిరుగుతున్న పులికి ప్రస్తుతం ఎల్లుప్పిలో తిరుగుతున్న పులి ఒకటి కాదని అధికారులు చర్చించుకుంటున్నారు. 4 రోజుల క్రితం శృంగవరపు కోట పరిసర ప్రాంతాల్లో ఆవుని పెద్ద పులి హతమార్చిందన్న విషయం అందరికీ విదితమే. మృత్యువాత పడ్డ ఆవు దూడ విషయంలో అటవీశాఖ అధికారులు నిర్ధారణ చేయవలసి ఉంది. We'll be right back.